హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు ఇండియన్ ఆర్మీ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ వచ్చింది ఇది మనకి రాష్ట్రీయ మిలిటరీ స్కూల్కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనమాట ఇది వచ్చేసి మనకి ధూల్పూర్లో ఉంటుంది రాజస్థాన్లో దాంట్లో కొన్ని రకాల పోస్టులకు అయితే వేకెన్సీస్ని అయితే భర్తీ చేస్తున్నారు అవి ఏమేం పోస్టులు ఉన్నాయో ఒకసారి అయితే చూడండి లైబ్రేరియన్ ఉంది హాస్టల్ సూపరింటెంట్ ఉంది అదేవిధంగా ల్యాబ్ అసిస్టెంట్ ఉంది కుక్ ఉంది ఎంటీఎస్ ఉంది ఎంటీఎస్ వాచ్మెన్ ఉంది ఎంటీఏ సఫాయి వాళ్ళ ఉంది విధంగా మసాల్చి ఉంది సో ఈ ఎనిమిది రకాల ఉద్యోగాలనైతే భర్తీ అయితే చేస్తున్నా ఈ ఉద్యోగాలకు సంబంధించి క్వాలిఫికేషన్స్ ఏంటి అదే విధంగా మిగతా రిక్వైర్మెంట్స్ ఏంటో మొత్తం డీటెయిల్ గా అయితే తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి లైబ్రేరియన్ అనమాట ఈ లైబ్రేరియానికి ఒకటే ఒక పోస్ట్ ఉంది అది కూడా అన్ రిజర్వ్లో మాత్రమే ఉంది ఏజ్ లిమిట్ వచ్చేసి పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్కరైతే అప్లై అయితే చేసుకోవచ్చు అదేవిధంగా దీనికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఎస్సీఎస్టీ వాళ్ళకి ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకి మూడు సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఇక క్వాలిఫికేషన్ వచ్చేసి దీనికి ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది అనమాట హయ్యర్ సెకండరీ ఎగ్జామ్ పాస్ అంటే మనకు ఇక్కడ ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది అదేవిధంగా సర్టిఫికేట్ ఇన్ లైబ్రరీ సైన్స్ ఫ్రమ్ రికగ్నైజన్ ఇన్స్టిట్యూట్ అంటే లైబ్రరీన్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ కూడా ఉండాలి అంటే మీరు లైబ్రరీ అని చేసినట్టు సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా అయితే ఉండాలన్నమాట అదేవిధంగా నెంబర్ టూ వచ్చేసి హాస్పిటల్ సూపర్ డెంటెంట్ అన్నమాట ఇది వచ్చేసి ఒకటే ఒక వేకెన్సీ ఉంది ఇది కేవలం ఎక్స్ సర్వీస్ వాళ్ళకి కేటాయించడం అయితే జరిగింది దీనికైతే మిగతా వాళ్ళైతే అప్లై చేయడానికి అయితే లేదు కేవలం ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు మాత్రమే అప్లైతే చేసుకోవచ్చు దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి ఇరవై ఒకటి నుంచి ముప్పై సంవత్సరాల వరకు అయితే ఏజ్ లిమిట్ అయితే ఉంటుంది అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది దీనికి ఇక దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ పాస్ అవ్వాలన్నమాట సో డిగ్రీ క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరు అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి దీనికి ఇది ఓన్లీ ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేయాల్సి అయితే ఉంటుంది దీని తర్వాత మూడోది వచ్చేసి మనకు ల్యాబ్ అసిస్టెంట్ ఈ ల్యాబ్ అసిస్టెంట్ వచ్చేసి ఒకే ఒక వేకెన్సీ అయితే ఉంది ఇది కూడా ఓబీసీ వాళ్ళకు మాత్రమే ఉంది దీనికి కేవలం ఓబీసీ వాళ్ళు మాత్రమే అప్లై చేయాలి మిగతా క్యాస్ట్ వాళ్ళు అప్లై చేయరాదనమాట ఇక దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు అదేవిధంగా దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ అయితే పాస్ అవ్వాలి ఇంటర్లో మీరు ఫిజిక్స్ కెమిస్ట్రీ అంటే ఎంపీసీ వాళ్ళు లేదా బైపీసీ వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేయాల్సి అయితే ఉంటుంది అన్నమాట ఇదొక విషయాన్ని అయితే మీరు గమనించండి దాంతోపాటు మీకు కుక్ అనమాట ఈ కుక్ వచ్చేసి రెండు వేకెన్సీస్ ఉన్నాయి ఈ రెండు వేకెన్సీ వచ్చేసి ఒకటి ఎస్సీకి ఉంది అదేవిధంగా ఒకటి ఓబీసీకి అయితే ఉంది ఎస్సీకి ఓబీసీకి మాత్రమే ఈ వేకెన్సీ ఉండడం అయితే జరిగింది సో మిగతా క్యాష్ వాళ్ళైతే దీనికి అప్లై చేయరాదు దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి పదిహేను నుంచి ఇరవై ఐదు అయితే ఏజ్ లిమిట్ ఉంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకైతే మూడు సంవత్సరాల అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఇక దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి కేవలం పదో తరగతి పాస్ అయితే సరిపోతుంది అదేవిధంగా వంటలకు సంబంధించి మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి అని చెప్పేసి వీళ్ళైతే కూడా మెన్షన్ అయితే చేశారు ఇక నెక్స్ట్ వచ్చేసి ఎంటీఎస్ ప్యూన్ ఈ ఎంటీఎస్ ప్యూన్ వచ్చేసి ఒకే ఒక వేకెన్సీ ఉంది అది వచ్చేసి కూడా ఎస్సీ వాళ్ళకు మాత్రమే ఉంది ఎస్సీ వాళ్ళైతే దీనికైతే అప్లై చేసుకోవచ్చు ఇక దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు సో ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఇక దీనికి కూడా క్వాలిఫికేషన్ వచ్చేసి పదో తరగతి మాత్రమే అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మనకు ఎంటీఎస్ వాచ్మెన్ ఈ ఎంటీఎస్ వాచ్మెన్ వచ్చేసి ఓబీసీ వాళ్ళకి ఉంది ఒకే ఒక వేకెన్సీ ఓబీసీ వాళ్ళకి మాత్రమే ఉంది ఇక దీనికి ఏజ్ లిమిట్ పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు అదేవిధంగా ఇంకా ఎక్స్ట్రా మూడు సంవత్సరాలు ఉంటుంది దీనికి కూడా పదో తరగతి పాస్ అయితే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఎంటీఎస్ సఫాయి వాళ్ళ ఎంటీఎస్ సఫాయి వాళ్ళ వచ్చేసి ఇది మూడు వేకెన్సీ ఉండడం అయితే జరిగింది అన్ రిజర్వ్లో ఒక వేకెన్సీ ఎస్సీకి ఒక వేకెన్సీ ఓబీసీకి ఒక్క వేకెన్సీ అయితే ఉందన్నమాట దీనికి కూడా ఏజ్ లిమిట్ పద్దెనిమిది ఐదు సంవత్సరాలు ఎక్స్ట్రా ఐదు సంవత్సరాలు ఎస్సీకి మిగతా వాళ్ళకి మూడు సంవత్సరాలు అయితే ఉంటుంది ఓబీసీ వాళ్ళకి ఇక దీనికి క్వాలిఫికేషన్ దీని కూడా పదో తరగతి పాస్ అయితే సరిపోతుంది ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి మసాల్చి ఈ మసాల్చికి ఒకే ఒక వేకెన్సీ ఉంది అది కూడా అన్ రిజర్వ్లో ఉంది అన్ రిజర్వ్లో అంటే ఏ క్యాస్ట్ వాళ్ళైనా దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు ఇక దీనికి ఏజ్ లిమిట్ పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాలు దీని కూడా పదో తరగతి పాస్ అయితే సరిపోతుంది సో ఈ విధంగా మనకు వేకెన్సీ అయితే ఉండడం అయితే జరిగింది ఇన్ని రకాల పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది మరి దీనికి ఏ విధంగా అప్లై చేయాలి దీని యొక్క రిక్వైర్మెంట్స్ ఏంటి దీనికి సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందనే ప్రతి విషయం అయితే ఈ వీడియోలోనే క్లియర్గా అయితే తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి మే ఒకటి అయితే మీరు అప్లై చేయాల్సి అయితే ఉంటుంది మనకు ఆల్మోస్ట్ ఇంకా మధ్యలో వన్ మంత్ టైం అయితే ఉంది మే ఒకటి లోపు మీరు అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి కేవలం ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది మీకు ఎలాంటి ఫిజికల్ టెస్ట్ ఉండదు అదేవిధంగా ఎలాంటి హైటు విధంగా అయితే అనమాట కేవలం మీరు ఎగ్జామ్ అయితే క్వాలిఫై అవ్వాల్సి అయితే ఉంటుంది మీరు ఎగ్జామ్లో మీకు మంచి స్కోరింగ్ అనేది వచ్చింది అంటే మీరు ఉద్యోగాన్ని సాధించినట్టే ఇక దీనికి ఎగ్జామ్లో మనకు ఏ విధంగా ఉంటుంది చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ దాని గురించి కూడా క్లియర్గా మెన్షన్ చేశాడు మీకు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి ఇరవై ఐదు క్వశ్చన్స్ ఉంటాయి ఇరవై ఐదు మార్కులు ఉంటాయి అదేవిధంగా జనరల్ అవేర్నెస్ నుంచి యాభై క్వశ్చన్స్ ఉంటాయి యాభై మార్కులు అదేవిధంగా జనరల్ ఇంగ్లీష్ నుంచి యాభై క్వశ్చన్స్ ఉంటాయి యాభై మార్కులు ఉంటాయి న్యూమరికల్ ఆప్టిట్యూడ్ నుంచి ఇరవై క్వశ్చన్స్ ఉంటాయి ఇరవై ఐదు మార్కులు ఉంటాయి మొత్తంగా చూసుకుంటే మనకి నూట యాభై మార్కులు అయితే ఉండడం అయితే జరుగుతుంది ఇక్కడ ఈ నూట యాభై మార్కులకు గాను మొత్తం రెండు గంటల సమయం అయితే ఉంటుంది ఈ ఎగ్జామ్లో మీరు క్వాలిఫై అయిపోయిన తర్వాత మీకు స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తామని చెప్పేసి జస్ట్ వీలైతే ఇక్కడ చెప్పడం అయితే జరిగింది బట్ అది ఖచ్చితంగా ఏంటి అని చెప్పేసి ఇక్కడ ఎక్కడ కూడా ఈ మెన్షన్ అయితే చేయలేరు సో మొత్తానికి అయితే మీరు ఎగ్జామ్ అయితే క్వాలిఫై అయ్యి మీరు మంచి స్కోరింగ్ చేశారంటే మీకైతే ఈ ఉద్యోగాన్ని అయితే సంపాదించే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక దీనికి ఏ విధంగా అప్లై చేయాలో చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో దీని అప్లికేషన్ ఫామ్ కూడా ఉంటుంది దీన్ని డౌన్లోడ్ చేసుకుని అప్లికేషన్ ఫామ్ కూడా సింపుల్గానే ఉంటుంది సో ఈ విధంగా దీని మొత్తం ఈ పేజీ మొత్తాన్ని పేజీ మొత్తాన్ని ప్రింట్ అయితే తీసుకోండి ఈ పేజీ మొత్తాన్ని ప్రింట్ తీసుకున్న తర్వాత దీని మరొక పేజీ ఉంటుంది ఓబీసీ వాళ్ళకి సంబంధించిన పేజ్ దీన్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి ఈ రెండు పేజీలు డౌన్లోడ్ చేసుకుని ఫిల్ చేసేసి డీటెయిల్గా ఫిల్ చేసేసి మీరు ఏం చేస్తారంటే ఎన్వలప్మెంట్లో మీ యొక్క సర్టిఫికేట్ జిరాక్స్లు అన్నీ కూడా పెట్టేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న అడ్రస్కి అయితే మీరు సెండ్ చేయాల్సి అయితే ఉంటుంది అయితే దీనికి వచ్చేసి యాభై రూపాయల ఫీ అయితే ఉంటుంది మీరు పోస్ట్ ఆఫీస్లో వెళ్తారు కదా అదే పోస్ట్ ఆఫీస్లో మీరు యాభై రూపాయల ఫీ అయితే పే పే చేయాల్సి అయితే ఉంటుంది ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు ఇన్ ఫేవర్ ఆఫ్ ద ప్రిన్సిపల్ రాష్ట్రీయ మిలిటరీ స్కూల్ ధూల్పూర్ దాని పేరు మీదుగా మీరు యాభై రూపాయల ఫీ అయితే కట్టాల్సి అయితే ఉంటుంది అది ఎక్కడ మనము పోస్ట్ ఆఫీస్లోనే పే చేయాల్సి అయితే ఉంటుంది దీనికి సో ఇది ఓన్లీ జనరల్ వాళ్ళకి ఉంది ఎస్సీఎస్టీ వాళ్ళకు ఓబీసీ వాళ్ళకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి అదేవిధంగా ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకైతే ఫీ నుంచి అయితే మినహాయింపడం అయితే జరిగింది అదేవిధంగా ఫీ పే చేసేసిన తర్వాత మీరు మీ యొక్క ఏదైతే ఎన్వలప్ ఉంటుందో ఎన్వెలప్మెంట్ మీద మీరు ఫస్ట్ ఏదనికైతే అప్లై చేస్తున్నారో అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ అప్ అని రాసేసిన తర్వాత ఇక్కడ ఈ అడ్రస్ ఉంది కదా సో మీరు ఈ అడ్రస్ అయితే రాయాల్సి అయితే ఉంటుంది ఈ అడ్రస్ని డీటెయిల్గా రాసేసిన తర్వాత దీన్ని రిజిస్టర్ పోస్ట్ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారానే మీరు సెండ్ చేయాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా మీరు ముప్పై రూపాయల పోస్టల్ స్టాంపును అతికించాల్సి అయితే ఉంటుంది దీని మీద వాళ్ళు దాని గురించి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు అంటే యాభై రూపాయల ఫీ వేరే ఉంటుంది అదేవిధంగా ముప్పై రూపాయల స్టాంపు ఉంటుంది ఇది ఒకటి కంపల్సరీ ఈ ముప్పై రూపాయల స్టాంపును కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఓబీసీ వాళ్ళు అందరూ కూడా ఇది ముప్పై రూపాయల స్టాంపును అయితే అతికించాలి ఫీ వచ్చేసి కేవలం జనరల్ వాళ్ళు మాత్రమే యాభై రూపాయల ఫీ అయితే కట్టాల్సి అయితే ఉంటుంది సో దాని గురించి కూడా వీళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేశారు సో మీకు ఎగ్జామ్ వచ్చేసి కూడా ఆల్మోస్ట్ హిందీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఉంటుంది అప్లై చేసిన వాళ్ళలో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరికీ అడ్మిట్ కార్డ్స్ అయితే సెండ్ చేస్తారు సో అడ్మిట్ కార్డ్ వచ్చిన తర్వాత మన లక్ బాగుంటే మనకు అడ్మిట్ కార్డ్ వచ్చిందంటే ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద ఉద్యోగాన్ని సాధించినట్టే ఫ్రెండ్స్ మనకు ఆల్మోస్ట్ సెలక్షన్ ప్రాసెస్ మొత్తం మనకి ఇక్కడ ధూల్పూర్లోనే జరుగుతుంది వాళ్ళు దీన్ని కూడా ఇక్కడ మెన్షన్ అయితే చేశారు ఓకే ఫ్రెండ్స్ మీకు ఇంకెలాంటి డౌట్స్ ఉన్నాయి కింద కామెంట్ సెక్షన్లో మాట్లాడుకుందాం అదేవిధంగా మీరు ఎగ్జామ్ పర్పస్లో మంచి ప్రిపేర్ అవ్వాలి అంటే డిస్క్రిప్షన్ లో ఈఎఫ్జి అకాడమీ వాళ్ళ అప్లికేషన్ అయితే ఉంటుంది దాన్ని డౌన్లోడ్ చేయడం అయితే కనిపిస్తుంది కొంచెం కిందికి స్క్రోల్ చేసినట్టు మనకి కోర్సెస్ అని చెప్పేసి కనిపిస్తుంది సో మీకు కావాల్సి ఉన్న కోర్సును అయితే చూసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎస్సీ కానిస్టేబుల్ ఉంది జీడి కానిస్టేబుల్ రేట్ వచ్చేసి మూడు వేల తొమ్మిది వందల రూపాయలు అన్నమాట సో దీని మీద క్లిక్ చేసినట్టు మీకు ఆల్వేజ్ ఈ విధంగా కనిపిస్తా కొంచెం కిందికి స్కోల్ చేసినట్టు వ్యూల్ అని కనిపిస్తుంది కదా సో ఈ వ్యూహల్ మీద క్లిక్ చేసినట్టు మీకు ఇక్కడ కూపన్ కోడ్ ఎంటర్ చేయండి ఇక్కడ కూపన్ కోడ్ దగ్గర మీరు జాబ్స్ అడ్డా ఫిఫ్టీ అనే కూపన్ కోడ్ ఎంటర్ చేసినట్టు మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా స్పెషల్ డిస్కౌంట్ అయితే లభిస్తుంది సో మీకు నెక్స్ట్ రాబోయే నోటిఫికేషన్స్ కి ఈ కోచింగ్ చాలా ఉపయోగపడుతుంది కోర్స్ తీసుకునే ప్రయత్నం అయితే చేయండి సో ఇంత తక్కువ రేటు తోటైతే మనకు ఎక్కడ కూడా కోచింగ్ అయితే లభించదు సో ఖచ్చితంగా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి అందరికీ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ జై హింద్